అపోస్ల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఒకటో అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని ఎవరు చెప్తున్నారు అని దేవుడు చెప్పుచున్నాడు అది మీ సవాత్ ఎవరు చెప్తున్నారు ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరును రక్షణ పొందదురు అనేటువంటి మాటని దేవుడే చెబుతున్నాడంట ప్రార్థన యొక్క ప్రాముఖ్యత కొరకు దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నప్పటికీ మరలా ఈ అక్టోబర్ మాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు నామంను బట్టి ప్రార్థన చేయి వారందరూ కూడా రక్షించబడతారని తాను మాట్లాడుతున్నాడండి కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన చేసినటువంటి భక్తులు భయంకరమైనటువంటి ఊరిలో నుండి ఉచ్చులో నుండి బయటికి వచ్చి వారు ప్రభు నామాన్ని బట్టి సృతించినట్టుగా మనం చూస్తున్నాం అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టాను అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టాను పేరు పెట్టాను అందుచేత అందుచేత యహోవా యహోవా పర్వతము మీద చూచుకొనును ఎక్కడ చూసుకుంటాడండి పర్వతం పైన చూసుకుంటాడు కిందగాడు పర్వతం పైననే మీకు పరిష్కారాలు ఉన్నాయి ప్రార్థన అంటేనే ఏంటంటే ఒక ఎత్తైనటువంటి అనుభవం ఆ ఎత్తైన అనుభవంలో ఎవరైతే వెళ్ళగలుగుతారో ఏదైతే మారలేదో ఏమైందండి అది మారిపోలేదా ఆయన వస్త్రము చెప్పండి మారిపోయింది ఆయన ముఖము మారిపోయింది ఎక్కడో పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి మోసే వచ్చి మాట్లాడుతున్నాడు ఎక్కడో ఉన్నటువంటి ఏలియా ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు ఎన్ని అనుభవాలు తెలుసండి ప్రార్థనలో ఉంటే కింద ఏమున్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి గొర్రెపిల్ల ఏది డాడీ అన్ని క్వశ్చన్స్ ఏది పరిష్కారం ఏది అని వెతుకులాట కింద కానీ ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి పర్వతం మీదికి అనగా ప్రార్థన పర్వతం మీదికి మనం ఎక్కగలుగుతామో అక్కడ పరిష్కారాలు ఏమున్నాయి అబ్రహమా ఇక నువ్వు టెన్షన్ పడాల్సింది ఏం లేదు నాయన ఆ కత్తి దించు ఎస్ మరి ఎందుకు ప్రభు అంటే దీనికి పరిష్కారం దొరికింది ఏంటిదంటే గొర్రెపిల్ల ఉంది అక్కడ కింద పిల్ల లేదు పైన పిల్ల సమాధానం దొరికింది దేవునికి స్తోత్రం కాక ఈరోజు మనము పర్వతం యొక్క అనుభవంలో వెళ్ళాలని ప్రభు చూ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది ప్రభు నామముని బట్టి ప్రార్థన చేయబోతున్నారు నేను నేను చెప్తున్న మాట ఏంటంటే కింద కాదు కింద తడుగులాట కాదు కింద ఎప్పుడు కూడా మన క్వశ్చన్స్ ఇదేది అదేది అది లేదు ఇది లేదు అనేటువంటి పరిష్కారం లేనటువంటి మాటలే మనకు నెగిటివ్ మాటలే వినబడుతుంటాయి కానీ అబ్రహాము పైకెక్కి ఆయన చేస్తున్నటువంటి విశ్వాస ప్రక్రియ ఏం చేసిందంటే అబ్రహామా ఇక చాలు ఇక నీ పరిస్థితికి ఫుల్ స్టాప్ పడింది అబ్రహాం వాగ్దానం ఎప్పుడు నెరవేరుతూ వచ్చిందంట చెప్పండి ఎప్పుడు నెరవేరుతూ వచ్చింది ఇస్సాకు పుట్టినప్పుడు కాదు ప్రాంతాన్ని విడిచినప్పుడు కాదు దేశాలను విడిచినప్పుడు కాదు ఇవన్నీ చేసినప్పటికీ కూడా వాగ్దానం అనేది నెరవేర్పులోనికి రాలేదు కానీ ఇస్సాకుని బలి ఇచ్చినప్పుడు ఇస్సాకుని బలి కొరకు ప్రార్థన అనుభవంలో తీసుకొని వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా ఏం జరిగింది వాగ్దాన నెరవేర్పు జరిగింది అందుకే ఇసాకు వలనైనదే నా సంతానం అనబడు నన్నమా దేవుని స్తోత్రం దేవుడి ఇంత అద్భుతమైనటువంటి మాటలను ద్వారా మనల్ని ప్రభువు సూచిస్తున్నప్పుడు ఈరోజు ప్రియమైనటువంటి దైవజనాంగమా నీ ప్రతి పరిస్థితికి కొండ కింద పరిష్కారం లేదు కానీ పర్వతం పైన పరిష్కారాలు ఉన్నాయి ఈ కింద అనుభవంలో ఉండి ఇది లేదు అది లేదని కూర్చునే కంటే పరిశుద్ధమైన పర్వతం మీదకి ఎక్కి ఎహోవా ఈరే అంటే పర్వతం మీద ఆయన చూసుకుంటాడంట మరి కింద సైతన్గాడు చూసుకుంటాడు మీ క్వశ్చన్లు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏం లేక అపవాది చూసుకుంటుంటాడు వాడు ఎన్ని రకాలుగా చికాకు చేస్తాడో కానీ పరిశుద్ధమైనటువంటి పర్వతం మీదకి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడికి రావడానికి వాడు ఇష్టపడాడండి అక్కడ రావడానికి వాడు ఇష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ప్రభువు నామముని బట్టి ఎంతమంది ప్రార్థన చేయడానికి వారి జీవితాలు సమర్పించుకొని నిలబడగలుగుతారు అసలు గారు దేవుడు ఈ కొండ మీదకి ఎక్కినాక నా ప్రార్థనకు నేను చెప్తున్నానండి ఎన్నో బుక్కులు మార్చాను టిక్కులు పెట్టి మార్చిన నా పుస్తకాలు యథార్థంగా చెప్తున్నాను ఎన్నో పుస్తకాలకు లిస్ట్ రాసుకొని ఆ సంవత్సరం ఎండింగ్ లోపట లేకపోతే ఆరు నెలల లోపట మూడు నెలల లోపట ఒక్కొక్కటి అప్డేట్ చేస్తుంటే నేను అన్నిటికీ టిక్కు పెట్టుకుంటూ నేను ఇది నెరవేర్పు దేవుడు చేశాను కనుక ఆ పేర్లు అన్నీ కూడా ఏంటంటే తీసేస్తాను రెడ్డింగ్ తోటి దాన్ని తీసేస్తాను మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఈ కొండ కింద అన్న అవసరం లేదు ఎందుకంటే నేను పర్వతం మీదకి ఎక్కిన తర్వాత అన్నీ రెడ్డింగ్ తోటి ఎస్ ఇది నెరవేరింది ఇది నెరవేరింది ఇది నెరవేరింది అని చెప్పుకుంటూ రావడమే మేము పని అలాగే తీసేయండి పాస్టర్ గారు ఇంకెన్ని రోజులు నాకు ప్రార్థన చేస్తానని దేవుని పిల్లలారా పర్వతం మీద ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి రాగలుగుతావా ప్రభు ప్రభునామంను బట్టి ప్రార్థన చేయగలుగుతారా ఎంతమంది ప్రభువు నమ్మును బట్టి ప్రార్థన చేయగలుగుతారు వారందరూ కూడా రక్షణ పొందుతారని చెప్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు ఇంకా దేవుడే విషయాన్ని చెప్తున్నాడంట కాబట్టి నేరుగా నేను కొన్ని విషయాలు నేను బైబిల్ కింద నుంచి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను మత్తస్సు వార్త ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన పాతను కను చాలు ఆశ ఈరోజు మనం ఒక భక్తుడు ప్రార్థన చేసిన భక్తుని కొరకు ధ్యానం చేయబోతున్నాం ఇక ప్రార్థన చేయడం మనం ఏం చేయలేం మనం వినడండి ప్రార్థన చేయలేకపోతే మనం ఏం చేయాలంటే ప్రభు నామంని బట్టి ప్రార్థన చేసేవారే రక్షించబడతారు నువ్వు సిద్ధంగా ఉంటే నీకు రక్షణ సిద్ధం ఈరోజు ఆశ అనేటువంటి ఒక రాజు కొరకు మనం ధ్యానం చేయబోతున్నాం రెండవ గ్రంథం మొదటి నుండి కొన్ని వచనాలు అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతి పెట్టిరి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను ఆశా తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యధార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టియో క్రియలు జరిగించుటకును వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను అతని ఏలుబడి అందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించాను అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేశాను మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి ఆ కాల్ చాలు అక్కడి దాకా చాలండి చూడండి ఏ దేశమైనా ఎప్పుడు కూడా సంతోషంతో సమాధానంతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దానికి ముఖ్యంగా ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారో వారు గనక మంచి పరిపాలన చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నట్టయితే ఒకవేళ మన దేశం నుంచి మొదలు పెడితే ఒక కుటుంబ నాయకుడిగా కుటుంబ యజమానుడిగా మంచి పరిపాలన మన కుటుంబంలో జరగాలి అంటే ఆశా చేసినటువంటి పనిని మనం చేయాల్సినటువంటి అవసరత ఉన్నది ఆశా జీవితంలో ఎందుకు నెమ్మది ఈ మాటను మనం ఎన్నిసార్లు చూస్తున్నామండి నెమ్మది తన కుటుంబ తన దేశంలో ఉన్నది నెమ్మది దేవుడు తనకు విశ్రాంతిని ఇచ్చాడంట నెమ్మదినిచ్చాడు ఈరోజు చాలామంది హృదయాలలో నెమ్మది లేదు మీ గుడ్డ మీద చేసుకుని చెప్పండి మీకు నెమ్మది లేకుండా ఈ ప్రాంతంలో ఉన్నారు కదా ఈరోజు నేను మీకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను మీకు దేవుడు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు ఒకసారి కళ్ళు మూసుకొని మీకొక ప్రార్థన చేస్తాను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈరోజు ప్రజల హృదయాల్లోనికి నెమ్మది లేకుండా వారి హృదయాలలో గందరగోళాన్ని కలగజేస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులతో నేను మాట్లాడుతున్నాను నామమున యేసుక్రీస్తు నామమున ఇదిగో ఆశా జీవితములో తన యొక్క రాజ్యములో ఎలాంటి నెమ్మది కలిగిందో విశ్రాంతి కలిగిందో ఈరోజు ప్రజల హృదయంలోనికి ఆ నెమ్మది సమాధానాన్ని నేను ప్రకటిస్తున్నాను నేను చూస్తున్నాను అనేకుల హృదయంలోనికి నెమ్మది సమాధానం రావడం లిబిలితో గందరగోళంతో ఈ ప్రాంతంలోను ఉన్నావు అని ప్రభు చెప్తున్నాడు నేను నీకు విశ్రాంతిని ఇస్తాను ఆశాకు ఇచ్చినటువంటి విశ్రాంతి ఎస్ ఈ లోకం ఇచ్చినటువంటి సమాధానం కాదని ప్రభు చెప్తున్నాడు ఇదిగో నువ్వు ఎంత ఆందోళనతో వేదనతో ఈ ప్రాంతంలో అడుగు పెట్టామో కానీ ప్రభు చెప్తున్నాడు ఇదిగో నా విశ్రాంతిని నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు నీ దైవికమైన ప్రభావము వారి హృదయాల్లో నెమ్మది సమాధానం కలుగును గాక ఏసునామాలు అడుగున్నా ఆమె చూడండి వారి హృదయాలలో వారి జీవితాల్లో నెమ్మది సమాధానానికి రావడానికి కారణం ఏంటంటే ఆశ తన దేవుడైన దృష్టికి అనుకూలంగా యథార్థంగా ఉన్నాడండి ప్లీజ్ నేను అందరికీ మీకు చెప్తున్న మాట ఏంటంటే మనకున్నటువంటి లైఫ్ ఒకటే ఒకటండి మానవుని యొక్క జీవితం ఎంతండి అరవై డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ లేదు ఉందా అండి కానీ ఈ సమయంలో ఎప్పుడు ఎవరు ఎలా ముగించబడుతున్నారో తెలియదు గనక మన జీవితం ఎలా జరిగిపోతుందో తెలియదు గనక మనకు దేవుడిచ్చినటువంటి ఈ కొద్ది సమయాన్ని కూడా మనం సమాధానం నెమ్మది లేకుండా జీవించడం దేవునికి ఇష్టం లేదండి కాబట్టి దేవుడు ప్రతివారం హృదయంలో నెమ్మది సమాధానము రావాలి అంటే మనిషి చేయాల్సినటువంటి ఒక్కటే ఒక పని ఏంటంటే దేవుని యథార్థమైనటువంటి హృదయముతో మనము నడిచేటువంటి వారంగా ఉండాలి దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోదు మన అధికారాల దృష్టి మన మీద ఈ ఈ బ్రదర్ మంచోడండి ఈయనకు ఏమైనా ఒకటి నేను బయలోపడ హెల్ప్ చేయాలని అనుకోడా మరి దేవుని దృష్టికి అనుకూలంగా ఉండడం మనం ప్రారంభం చేస్తే దేవుడు కూడా మనకు మేలు చేయకుండా మానడండి వారి కుటుంబాలలో వారి వ్యక్తిగత జీవితాలలో వారి రాజ్యంలో సమాధానం నెమ్మది రావడానికి గల కారణం ఏంటిదో తెలుసండి అతను దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు గనక సమాధానం వచ్చింది తర్వాత ఇక్కడ తను చెబుతున్నటువంటి మాటలు చూద్దాం ఏడో వత్సరంలో అతడు యూదా వారందరికీ లాగు ప్రకటన చేశాను మన దేవుడైన యహోవాను మనం ఆశ్రయించి ఆశ్రయించిన ఆయన మన చుట్టూ చదువు ఆశ్రయించినందున ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు ఆ చదువు ఇంకా దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును దేశమందు మనం నిరభ్యంతరంగా కానీ ఈరోజు మన కుటుంబంలోనే మనం ధైర్యంగా నిలబడలేకపోతున్నాం మన ఊర్లో మనం ధైర్యంగా నిలబడి నడవలేని పరిస్థితి వచ్చేసింది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి పట్టణములు గట్టి ఒక ఇల్లు కడితేనే మన భారతదేశంలో ఆరు నెలలు పెళ్లి చేసినా ఆరు నెలలు ఇల్లు కట్టినా కరువు ఉంటుంది అటండి మనకు సామెత ఉన్నది అది ఒకటి కానీ వీళ్ళు పట్టణాలు కట్టి ఏమైనా అండి అప్పులపాలయ్యారా చదువునా ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును మనం ఈ పట్టణములను కట్టించి ఈ పట్టణములను మనం కట్టించి వాటికి ప్రాకారములను ప్రాకారములు గోపురములను గోపురములు ద్వారబంధములను అమర్చము అన్ని కట్టి కాగా వారు పట్టణములను కట్టి వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి వృద్ధి నొందిరి దేవునికి స్తోత్రం గాక ఈరోజు ఆగిపోయిన మీ ఇల్లు దేవుడు కట్టించబోతున్నాడు దేవునికి స్తోత్రం ఎంతమంది నమ్ముతున్నారు హాలూయా ఆగిపోయిన పనులన్నీ సంపూర్తి చేయడమే కాదు మీరు చేసిన ఈ పనిని బట్టి ఈ పెట్టుబడిని బట్టి దేవుడు దాన్ని అభివృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నాడు అందరూ కూడా ప్రభుత్వ ఇస్తాం హాలలుయా దేవుని పిల్లలారా ఇది ఎలా జరిగింది అంటే మన దేవుడైన యహోవాని ఆశ్రయించినంత కాలం ఇది జరిగిందండి దేవుడి పైన ఆనుకున్నంత కాలం ఇది జరుగుతుంది నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఆనుకుంటావో ఆశ్రయిస్తావో అంతకాలము దేవుడు నీ జీవితంలో నెమ్మది సమాధానం ఇవ్వడమే కాదు అభివృద్ధి పదంలోనికి నడిపిస్తాడండి ఇదంతా ఒక అయితే ఇప్పుడు ఆశా జీవితంలో కలుగుతున్నటువంటి నిరాశ నిస్పృహలు కొన్ని కలుగుతున్నాయండి ఎప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడు మనం సంతోషముతో ఉండమనుకోండి మనం ఉండం అసలు కాబట్టి దేవుడు సుఖదుఖాలన్నిటిని కూడా ఆయన జోడించాడంట వాన ఎండ చలి ఇది ఎలా మన జీవితంలో ఉందో ఏకదాటిగా ఎండలు కొట్టుకుంటా పోయింది అనుకోండి ఎండ దెబ్బ తగలిగి అట్టే పోతామండి వినండి ఏకదాటిగా చలి కొట్టింది అనుకోండి చలితో చచ్చిపోతామండి అట్లనే వర్షం కొడితే ఊర్లే కొట్టుకొని పోతాయి కాబట్టి దేవుడు ఏంటంటే ఇవన్నీ దీనికి నాలుగు కాలాల మూడు కాలాలా ఏదో కాలం పెట్టేసి దేవుడు ఏంటంటే నీ కాలం పోకుండా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు అండి దేవుని పిల్లలారా ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు అంత ఎప్పుడు పైకి వెళ్ళే స్థతి కాదు అప్పుడప్పుడు మనం డౌన్ఫాల్ కూడా అయిపోతుంటాం దిగజారినటువంటి పరిస్థితి మన జీవితంలో వస్తుంది కానీ ఎప్పుడు కూడా మీరు భయపడడానికి వెళ్ళేది ఎందుకంటే వీరు యహోవాను ఆశ్రయించారు నెమ్మది వచ్చింది సమాధానం వచ్చింది అభివృద్ధి జరిగిన తర్వాత దుస్తుడు అబ్బా వీరికి ఉంటుందా అని వాడు ఏం చేస్తున్నాడండి అనేకమైనటువంటి దుష్టుని కార్యం జరుగుతున్నాయి సరే ఇప్పుడు ఆశ యొక్క బలం ఎలా తయారైందో ఎలా ఉందో మనం ఒకసారి చూడగలిగితే ఆ మిగతా చదువున్నాను ఆ కాలమున డాళ్ళును ఈటలను పట్టుకొను మూడు లక్షల మంది యూదావారును మూడు లక్షల మంది యూదావారును కేడములు ధరించి విల్లు వేయు రెండు లక్షల ఎనభై వేల మంది బెన్యామీనియులను కూడిన సైన్యము ఆశాకు ఉండెను ఆశాకు తన మిలిటరీ ఫోర్స్ ఎంతమంది అంట మూడు లక్షల మంది వాళ్ళు ఉన్నారు రెండు లక్షల ఎనభై వేల మంది వీలున్నారు ఇవి రెండు కలిపితే ఎంతండి ఐదు లక్షల ఎనభై వేల మంది ఈయన మిలిటరీ డిపార్ట్మెంట్ అంటే రక్షణ కవచం లాగా తన చుట్టూ ఎప్పుడు పనిచేయడానికి ఆయనకు ఏర్పాటు అయినారండి ఇదంతా బాగానే ఉంది మీరందరూ పరాక్రమశాలు అయ్యుండీ జరహు వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి సైన్యముతో ఆశా ఉన్నటువంటి రాజ్యం ఇదికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఆసాకు ఉన్నటువంటి బలం ఎంత ఉన్నది ఐదు లక్షల ఎనభై వేల మంది ఉంటున్నారు ఇప్పుడు జరుహు అనేటువంటి శత్రు సైన్యానికి ఎంత మంది ఉంటున్నారు వెయ్యి వేల సైన్యం అంటున్నారు అంటే వెయ్యి ఇంటూ వెయ్యి ఎంత పది లక్షల మంది ఇంకా చదువునా మూడు వందల మంది మూడు వందల రథములను కూర్చున్నా అంటే పది లక్షల మూడు వందల మంది ఈయన సైన్యం అంటే ఆశాకు ఉన్నటువంటి బలం ఎంతండి అంటే ఎంత ఈయనలో సగం మాత్రమే ఉన్నది అంటే ఆశాకు ఒక సైనికుడు ఉంటే ఒక యుద్ధం చేయడానికి ఇద్దరు సైనికుల ఎదుటి పక్షంలో అట ఒకంతో పోరాడమే కష్టం ఎదుటోడు ఇద్దరు నిలబడి పోరాటానికి ఉన్నారట ఇలాంటి సమయంలో కూడా ఆశా ఏం కాదు వాళ్ళ మీదకి పోదాం ఆలోచనలు చేయకుండా చేస్తున్నటువంటి పని వారు చదవడా పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆశా తన దేవుడైన యహోవాకు మొరపెట్టి ఆశా తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా యహోవా విస్తారమైన సైన్యము చేతితో విస్తారమైన సైన్యము చేతితో ఓడిపోకుండా ఓడిపోకుండా బలము బలము లేని లేని వారికి వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు ఎవరు లేరు అయ్యా మన దేవుడు ఎవరు తెలుసండి బలహీనులను ఆయన జ్ఞాపకం చేసుకునే చాలా సార్లు ఏంటంటే అపవాది నీ బలహీనతలను చూసి రే నువ్వు ఇలాంటి వాడివి నువ్వు పలానా సమయంలో అలాంటి వాడు అని వాడు నేను ఎప్పుడు కూడా నీకున్న బలహీనతలను బట్టి కృంగదీస్తుంటే నా దేవుడు ఏమంటుండో తెలుసండి పరాక్రమం గల బలార్జిడ ఎందుకు భయపడుతున్నావు బిడ్డ లే నిలబడో గడిచినటువంటి దినంలో ఏదో ఒక బలహీనతను బట్టి పడిపోయినావేమో మన దేవుడు ఎవరంటే పడిపోయినటువంటి వారందరినీ ఉద్ధరించువాడంట మన దేవుడు ఎవరండి పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు ఈ లోకంలో పడిపోయినటువంటి వారందరినీ ఎవరైనా చూడగలుగుతారా ఈయనకి ఇటనే కావాలంటే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ నా దేవుడు ఏం చేస్తారు తెలుసండి పడిపోయిన వాళ్ళందరినీ కూడా ఆయన చేయి పైకి లేపుతాడండి దేవునికి స్తోత్రం ఎంత మంచి మనసు కలిగినటువంటి దేవుడు అని పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించువాడు నీతి మంతుడు ఏడు మార్లు పడినా వాడు లేస్తాడు ఈరోజు చాలామంది భక్తి జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్నారేమో కానీ ప్రభువు పిలుపునిస్తున్నాడు భయపడకము భయపడకము నీ చేయి పట్టి దేవుడు నేను లేపబోతున్నాడు అండి నువ్వు గడిచిన దినాల్లో సరిగా ప్రార్థన చేసే వ్యక్తివి కాదు ప్రార్థన అంటే నీకు విసుకొచ్చేదేమో కానీ ఇక్కడ నుంచి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను లేపబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక ఇక్కడ ఆశ చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటిదో తెలుసా అండి బలము లేని వారికి సహాయం బలము లేని వారికి సహాయం చేసే విషయంలో నీ అంత మించిన వాడెవరు ఎవరు లేరయా అని ప్రార్థన చేస్తున్నాడు ఎంత మంచి మాట అండి ఈ మాట ఎవరు చెప్పగలుగుతారండి యహోస్ మాకు తెలుసు ఇప్పుడు అక్కడ పదివేల మంది ఉంటే ఇక్కడ ఐదు వేల మంది ఉన్నారు ఏం కాదు మెల్లమెల్లగా ఒక్కొక్కరు నేర్చుకుంటూ పోదామని చెప్పేసి ఆలోచన లేదు కానీ అయ్యా నా బలం మీద నేను ఆ ఆధారపడితే నేను ఓడిపోతేనేమోనయ్యా నా బలహీనత ఏందో నాకు తెలుసయ్యా అని ప్రార్థన చేస్తున్నాడండి ఒక విషయం మీరు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ ఒక మంచి మాట యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా అనే మాట పలుకుతున్నారు ఈరోజు చాలామంది ఓటమి పాలైపోయారు నిజంగా దేవుడు ఎన్ని మాటలు బట్టి ఈరోజు మనల్ని ఆదరిస్తున్నానంటే అంటే ఈరోజు నీకు నెమ్మది లేదేమో నెమ్మదినిస్తున్నాడు అభివృద్ధి లేదేమో అభివృద్ధినిస్తున్నాడు ఈరోజు నువ్వు ఓటమి పాలైపోయినావేమో నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉన్నామో కానీ ప్రభు చెప్తున్నాడు దేవుడు నేను ఓడనిచ్చే దేవుడుగా దేవునికి స్తోత్రం ఎస్ ఆఫ్ ్రదర్ సక్సెస్ దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాను అండి ఆశలాగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావా దేవుడు నిన్ను ఓడిపోనివ్వడండి దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను ఓడిపోనివాడు దేవుని సన్నిధానంలో పులిపీఠం మీద నేను సత్యమే చెబుతున్నాను నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు ఓడిపోయే వ్యక్తివిగా ఉండవు దేవుడు నీ తలని పైకెత్తుతాడు దేవుడు నీ కుటుంబాన్ని పైకెత్తుతాడండి ఆయన దేవుని పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి ఆశకు తెలిసినటువంటి మాట ఏందో తెలుసండి అయ్యా నేను ప్రార్థన చేసే వ్యక్తిని కనుక నేను ఓడిపోయే వ్యక్తిని కాను అంటున్నాడండి ఈరోజు ధైర్యం ధైర్యం తెచ్చుకు ఏ పరిస్థితుల్లో అయినా ఉండండి దేవుడు నేను ఓడిపోనిచ్చేవాడుగా ఆశలాగా అడుగుతావా దేవుడు ఆయనకు ప్రార్థన చేస్తే అభివృద్ధినిచ్చాడు నెమ్మది ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు దేవుని ఆశ్రయించినంత కాలం తను బ్లెస్సింగ్ గానే ఉన్నాడు అయినా పోరాటాలు లేవంటే ఉన్నాయి యుద్ధాలు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి ఆయన భయపడట్లేదు శత్రు సైన్యం కంటే ఈయన సైన్యం తక్కువ ఉంది అయినప్పటికీ కూడా ఈయనకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ అడుగుతున్నటువంటి మాటలు ఎంత ఉన్నతమైందో నేటి సార్వత్రిక సంఘానికి క్రైస్తవ సంఘానికి ఈరోజు పురికొల్పించేటువంటి మాటలు ఆశా నుండి మనం నేర్చుకోగలుగుతున్నామండి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో మా దేవా యహోబా మాకు సహాయము చేయము మాకు సహాయం చే నిన్నే నమ్ముకుని ఉన్నాం నిన్నే నమ్ముకున్నమయ్యా నీ నామమును బట్టి నీ నామమును బట్టి సైన్యమును ఎదిరించుటకు సైన్యం ఎదురించుకుంటకు బయలుదేరి ఉన్నాము బయలుదేరిన మాకు మాకున్నటువంటి ధైర్యం ఏంటంటే మేము అడుగు పెట్టడానికి ధైర్యం ఏంటిదో తెలుసా అయ్యా నువ్వు మాతో ఉన్నావని మాకు ధైర్యం ప్రభా ఈ రోజు నువ్వు ఏ పనిని చేయడానికి పోనుకున్న దేవుడు నీకు ధైర్యం ఇచ్చి నడిపిస్తాడండి నువ్వు ప్రార్థనతో ప్రారంభించే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఓడిపోనివడు నీ కొరకు ఎవరో ప్రార్థన చేయడం కాదు నువ్వే ఒక ప్రార్థించే యోధుడిగా తయారు కావాలని ప్రభు నీకు సిద్ధ చేస్తున్నాడు మాట ద్వారా ఎందుకంటే ప్రతి వారు వారి వారి కుటుంబంలో ఒక నాయకుడు కావాలి ప్రతి వారు కూడా విశ్వాసంలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడండి ఆశ తన రాజ్యం అంతా సమాధానంతో నెమ్మదితో అభివృద్ధితో పొందడానికి కారణం ఏంటంటే ఎస్ ఆయన ఒక మంచి దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి తన సమాధానకరమైనటువంటి రోజులు గడుస్తున్నా యుద్ధాలు వచ్చినా భయపడకుండా ఆయన చెబుతున్నటువంటి మాటలు ఇవి అయ్యా మేము ధైర్యం తెచ్చుకొని వాణ్ణి ఎదిరించుటకు ఎవరిని ఎదిరించుటకు కాగా దేవునికి లోబడి ఉండి అపవాదిని చాలామందికి దయ్యాన్ని ఎదిరించాలంటే భయం అయిపోతుంది ఈరోజు ఏమైపోతుంది ఎందుకంటే వాడిని ఎదిరించాలంటే దేవునికి లోబడాలి కదా దేవునికి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈరోజు నువ్వు దేవునికి లోబడే వ్యక్తిమైతే అపవాదిని నువ్వు ఎదిరించే వ్యక్తిగా ఉంటావు అపవాదిని నువ్వు వెళ్ళగొట్టలేకపోతున్నావు అంటే అపవాదిని నువ్వు అంటే నీవు దేవునికి లోబడే స్థితి నీ జీవితంలో లేదు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాడిని ఎదిరించడానికి నిలబడండి దేవునికి స్తోత్రం కాలు ఉండేగాక ఎంతకాలం వాళ్ళతో ముచ్చట్లు ఎంతకాలం కాలం మంతనాలు ఎంతకాలం కాలం అంత ఇవన్నీ కాదు నో కాంప్రమైజర్స్ లోకంతో కాంప్రమైజ్ మనకు వద్దు ఈ లోక స్నేహము దేవునితో వైరం దేవునితో వైరం పెంచుకొని ఈ లోకంలో అభివృద్ధి జరిగిన వారు ఎవ్వరూ కూడా లేరండి కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి వారిని ఎదురించటకు ఆ మేము బయలుదేరినాం దేవునికి స్తోత్రం ఎంతమంది బయలుదేరినా చూద్దాం ఆ నీవే మా దేవుడు మా జీవితంలో మనుషులు దేవుడు కాదు నాకు సహాయం చేసేటోళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళు మానవులు మాత్రమే ఎవరైనా ఒక మానవుడు మాట ఇచ్చి నెరవేర్చాలంటే దేవుడే వారి జీవితంలో కార్యం ఆ నరమాతృలను నరమాతృ నీ పైన జయముందనియకుము ఆ మా పైన కాదయ్యా ఎవడైనా నన్ను ఓడించాలని వస్తుంటే వాడు నేను కాదు ఓడిపోయేది నా దేవుడు ఓడిపోతాడండి ఓడిపోతాడు ఆయన ఆయన ఓడిపోడు ఆయన సైన్యములకు అధిపతి అగు అని అతనికి పేరు అంట అలాంటి పేరు ఎవరికి లేదు ఆయన సైన్యములకు అధిపత్యగు యహోవా దేవుని పిల్లలారా మన దేవుడు సైన్యములకు అధిపత్యగు యహోవా అని ఆయనకు పేరు గనక నా మీద కాదు ప్రభా వచ్చేటోడు ఎవరి మీదకి వస్తాడు యహోవా నామం పేరట నీ మీదికి నేను వస్తున్నా అన్నాడా లేడా ఎవరు యుద్ధం చేసినప్పుడు ఏమన్నా అండి యహోవా నామం పేరట నీ మీదికి వస్తున్నా అన్నాడు జ్ఞాపకం చేసుకుంటు నా మీదికి కాదు ప్రభా ఆ ఎక్కడికి చూపిస్తున్నాడు ఈయన తెలివి జోడు అక్కడ చూడు అంటున్నాడు మొత్తం ఆయన సైన్యములకు అధిపతి యాగోవా చదువునా ప్రార్థింపగా యహోవా ఆ కూశీలను ఆశా ఎదుటను యోదా వారి ఎదుటను నిలవనియక చూడండి నిలవనివ్వట్లేదు కనీసం శత్రు సైన్యం ఎంతమంది ఉన్నారండి పది లక్షల మూడు వందల మంది నిలవట్లేరు ఎంతమంది ముంగట ఐదు లక్షల ఎనభై వేల మంది ముంగట నిలవట్లేదు అట్ట నిలవట్లేరు మీరు అనుకున్నారు ఈ ఒక్కరికి ఇద్దరం ఉన్నాం కదా ఏమున్నది అరే నువ్వు మెడకాయ వాటి నేను తలకాయ లేపేస్తాను అనుకున్నాడు ఆ లోపల దేవుడి ఇలా లేపేశాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా అండి మాటు గాండలు పెట్టి వేసేస్తాడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం యుద్ధంలో అడుగు పెట్టక ముడిపే శత్రువుని లేపేసినది ఎన్నో ఉన్నాయి సంఘటనలు ఉన్నాయి మన దేవుడు అంత గొప్ప దేవుడు ఈరోజు మన దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేక చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారండి ప్రార్థనలోనికి రాలేకపోతున్నారు కింద అనుభవమే యహోవా ఈరే అంటే ఏమీ లేదు పరిష్కారం పైకి అయితే పోదామన్నాడు ఇక పైకి వచ్చేది లేదు ప్రార్థన చేసేది లేదు ఇక వస్తున్నారా అంటే లేదండి ఇప్పుడు మాకు టైం కుదరదండి పర్వతం మీదకి ఎప్పుడు వస్తారండి పన్నెండు గంటలకు టైం అవుతుంది కదా ఇగారు నాకైతే ఇప్పుడు నేను ప్రయాణంలో ఉన్నానంటే పాప శారదమ్మ నేను ఏ కూర్చొని ఈ ప్రయాణము ప్రార్థనతో కొనసాగించబడినట్లుగా మేము కొన్ని తయారు చేసినాం అయినా ఎవరికి ఆసక్తి కనిపించట్లేదు ఆ పరిస్థితులకు పరిష్కారం ఎక్కడండి పాస్టర్ గారు అని లిస్టుల మీద లిస్టులు రాపిస్తున్నారు కానీ లిస్టులు మాత్రం ఎవరు కూడా కొట్టించుకోవట్లేదండి ఎందుకండి ఎందుకు పర్వతం మీదకి ఎక్కే అనుభవంలోనికి ఎవరు రావట్లేదు గనక ఆయన గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని ఆయన మంచితనాన్ని ఆయన ప్రేమను ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను ఓడిపోనిచ్చే దేవుడు కాదు అనుకున్నాడు ఆయన ఆయన నా పక్షంలో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అంటే శత్రువు నిలబడలేనంత బలమైనటువంటి శక్తిగా నేను ఉన్నానని నిరూపణ చేయగలిగాడు దేవుడికి స్తోత్రం కలుగునిగా వారిని మొత్తినందున వాళ్ళు ఏం చేశాడండి మొత్తినందున పారిపోయి వాళ్ళు ఏం చేశారంట వారిపోయారంట దేవునికి స్తోత్రం కలవనిగాక నీ శత్రువు నీ ఎదుట నుంచి పారిపోతే నీకు ఎంత సంతోషం ఉంటది నవ్వాడే ఎస్ నా శత్రువు చెప్తారా పారిపోయాడు నా శత్రువు పారిపోయాడని విశ్వాసముతో చెప్పగలవు నా శత్రువు విశ్వాసముతో అడుగుతున్నాను చెప్తున్నాను పారిపోయాడు వాడు వాడు ఒక్క దిక్కు నుంచి వచ్చి ఏడు దిక్కులు పారిపోతాడంట దేవునికి స్తోత్రం కలవనగా కాబట్టి దేవుని పిల్లలరా నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ లార్డ్ యువర్ ప్రజెన్స్ నీ సన్నిధి నాకు కావాలి ప్రభ అని ప్రార్థన చేయగలుగుతాను అప్పుడు దేవుని సన్నిధానంలో నేను గంట ప్రార్థన చేసిన నాకు ఐదు నిమిషాలతో సమానం అనిపిస్తుంది ఇప్పుడు ఐదు నిమిషాలే చెప్పండి అంతా వికారం పెట్టుకుని స్తోత్రం తిప్పుతా అయిపోవు ఏంటండి దేవుని సన్నిధానంలో మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం ఒకసారి దేవుని సన్నిధి మనం ఎలా చేసేస్తుందో తెలుసండి అండి శత్రువు వారిపోతుంటే అరే నా మీద కొత్తి వారా రేహి అని అనల్సిన పరిస్థితి వర్త నీతో నాకు కుదరదు నాయన నీ వెనక దేవుడున్న ఈ బల కొడుతున్నాడు నీ జోలికి రానంటున్నాడు దేవునికి స్తోత్రం కలను గాక దేవుని పిల్లలారా ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ధైర్యపరుస్తు చెప్తున్న మాట ఏందో తెలుసండి ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షించబడతారు ప్రార్థన చేసుకుందామా తలలు వంచండి